చంద్రబాబు దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారన్నారు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే పార్దసారథి నీచ రాజకీయాలకు మారుపేరు చంద్రబాబు అని మండిపడ్డారు బాబు డైరెక్షన్లోనే పట్టాభి వ్యాఖ్యలు చేశారని ఈ కుట్రపై విచారణ జరిపించాలన్నారు రాజకీయ జీవితంలో ఇంత దిగజారుడు రాజకీయాలు ఇప్పుడు ఉండడేమో అని నేను అనుకుంటున్నాను నేను ఆయన దిగజారుడు రాజకీయాలకి మారుపేరు కానీ ఇంత దిగజారి ఒక రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న రాష్ట్రానికి అధినేత అయిన ఒక ముఖ్యమంత్రిని తన అధికార ప్రతినిధి ద్వారా ఆ విధంగా సంబోధిస్తాడని చెప్పేసి ఎవరు కూడా ఊహించలా ఎవరు ఊహించరు కూడా అంతకంటే నీచం దౌర్భాగ్యం ఇంకోటి ఉంటుందని చెప్పేసి భావిస్తూ ఉండాల అలా చేయటమే కాకుండా ఇంకా నటించడానికి ప్రజల దృష్టిని మరల్చడానికి తానేదో దాని ద్వారా లబ్ధి పొందడానికి రాజకీయ లబ్ధి పొందడానికి చేస్తున్న ప్రయత్నం చూసారా అతి జుగుప్సాకరం అని చెప్పేసి నేను భావిస్తూ ఉన్నాను చంద్రబాబు నాయుడికి ప్రజా జీవితం అంటే ప్రజల సంక్షేమం రాష్ట్ర అభివృద్ధి రాష్ట్ర సంక్షేమం అది కాదు ఆయనకి అధికారం అంటేనేమో నవనిర్మాణ దీక్షలు అపోజిషన్ అంటేనేమో ఈ నిరసన దీక్షలు ఇంతకు మించి ఆయన రాజకీయ జీవితంలో వేరే ఉంటాయని చెప్పేసి నేను భావిస్తున్నాను అధికారులు ఉంటేనేమో నవనిర్మాణ దీక్షలు అని చెప్పేసి ఏదో చేస్తున్నట్లు ప్రజలను మభ్య పెడతానికి ప్రయత్నం చేసి లబ్ధి పొందడానికి ప్రయత్నం చేస్తాడు అపోజిషన్లోకి వచ్చి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎదుర్కోలేక ప్రభుత్వాన్ని విమర్శించే పరిస్థితులు లేక ఇటువంటి నిరసన దీక్షలు చేసి ఏదో జరిగిపోయిందని చెప్పేసి అదే ప్రజలను మబ్బిపెడతానికి ప్రయత్నం చేస్తాడు దాంట్లో భాగంగానే ఈరోజు చేశాడు నేను ఇంకోటి కూడా డిమాండ్ చేస్తున్నాను ప్రభుత్వాన్ని అసలు హైదరాబాద్లో ఉండే చంద్రబాబు నాయుడు కరెక్ట్గా ఈ విధంగా పట్టాభి మాట్లాడటం ఆ మాట్లాడే సమయానికి ఆయన విజయవాడ రావటం ఆ మాట్లాడగానే వెంటనే దీన్ని ఏదో ఒక ప్రహసనంగా ఈ కథల డ్రామాని అల్లటం ఏంటో కూడా దీని మీద ఎంక్వైరీ చేయాలని చెప్పేసి పోలీస్ డిపార్ట్మెంట్ని డీజీపీ గారిని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను సోడంతా కూడా ఈ డ్రామా అంతా కూడా స్క్రిప్ట్ తయారు చేసింది చంద్రబాబు నాయుడు గారే ఎందుకంటే ఈరోజు ఆ దుర్భాషలు ఆ దౌర్భాగ్య భాష ఆ దిగజారుడు పదజాలం ఏదైతే ఉందో అది మాట్లాడింది ఎవరో కాదు ఎవరో తెలుగుదేశం నాయకుడు కాదు సాక్షాత్తు తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి ఆయన మాట్లాడంటే తెలుగుదేశం పార్టీ మాట్లాడినట్లే అదేవిధంగా చంద్రబాబు నాయుడు మాట్లాడినట్లే కాబట్టి దీన్ని ఎంక్వైరీ చేయాల్సిన అవసరం ఉంది దీని వెనకాల చంద్రబాబు నాయుడు కుట్ర చేశాడనేదే నా అభిప్రాయం దీని మీద ఎంక్వైరీ కూడా చేయాలని చెప్పేసి నేను భావిస్తాను